నీ సాధన ఎలా ఉండేది? అంటే మెడిటేషన్ ఫస్ట్లో ఎలాగూ దొంగగా చేసావు సాధన, తర్వాత ఎప్పుడు బాహాటంగా బయటకు వచ్చి చేసావు? అది థర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అమ్మో దీంట్లో ఏదో ఉంది చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ స్టూడెంట్ లైఫ్లో నేను చెప్పాను కదా కన్సిస్టెన్సీ అవసరము అని, మా అమ్మ నుంచి నేర్చుకోవాలని, చేసేదాన్ని వదిలేసేదాన్ని, చేసేదాన్ని వదిలేసేదాన్ని. బాంబేకి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ లోన్లీ. అంటే ఇంకేమి ఇది, ధ్యానం చేశాను, సిఏ పాస్ అయిపోయాను, మంచి జాబ్ వచ్చింది, దాన్ని చేయడానికి నేను బాంబేకి కూడా వెళ్ళాను. బాంబేకి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోయాను, ధ్యానం గిన అన్నీ మర్చిపోయాను, పుస్తకాలు ఒకటే నేను కంటిన్యూ అయ్యాను. సార్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, పుస్తకాలు చదివేదాన్ని, ధ్యానం వన్స్ ఇన్ వైల్ తలనొప్పి వచ్చినప్పుడు, హెల్త్ ఛాలెంజ్ వచ్చేసినప్పుడు చేసేదాన్ని. ఒక హాలిడే నుంచి వాపస్ వచ్చాను నేను గోవా నుంచి. మళ్ళీ మా ఫ్రెండ్స్ వీకెండ్ ప్లాన్ చేస్తున్నారు. అరే మన బతుకు వీకెండ్ వీకెండ్కేనా? మనం జాబ్ చేస్తాం, ఇప్పుడు నెక్స్ట్ నాకు పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వీకెండ్ 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 పిల్లలుగా అంటాము, ఇదేనా మన సైకిల్? ఏముందిరా లైఫ్లో దీనికన్నా ఎక్కువ అని నేను ఆ బీచ్ దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాను. సడన్లీ నా లోపల నుంచే వాయిస్ వచ్చింది, ధ్యానం ఉంది కదా అని. సో దెన్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ నేను నా సాధన పెంచాను. అంటే రెగ్యులర్గా ధ్యానం చేయాలి. ఫస్ట్ ఏమో రెగ్యులారిటీ మొదలు పెట్టాను, ఆ 40 డేస్ అని అట్లా పెంచుకుంటూ పోయాను. సో కన్సిస్టెంట్లీ ఇప్పుడు ధ్యానంకి ఒక సెట్ టైం ఏం పెట్టుకోలేదు అప్పటి వరకు, బట్ దెన్ ఐ సెట్ అ టైమ్. మ్యాక్సిమం నేను చెప్పాలంటే 3-4 అవర్స్, అది కూడా పౌర్ణమి టైంలోనే, లేకపోతే రోజుకి అట్లీస్ట్ 1 అవర్. ఓకే, 1 అవర్ మెడిటేషన్, తప్పకుండా 1 అవర్ స్వాధ్యాయ. వావ్. సో స్వాధ్యాయ వాజ్ మ్యాండేటరీ. నీ లైఫ్లో ఇంకా మెడిటేషన్ ఎప్పుడు ఉంది? ఇంకా కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ. ఓకే. అండ్ మోర్ ఓవర్ బుక్ రీడింగ్ కూడా. బుక్ రీడింగ్. అండ్ అప్పుడు కల్లా పూర్తిగా అంటే ధ్యాన ప్రచారం యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయాం. సో ఎప్పుడు ఎక్కడ సమయం దొరికినప్పుడు ఎక్కడ మనం వెళ్ళి మన సేవ చేయగలుగుతామో, అంటే మన ప్రెజెన్స్ ఇవ్వగలుగుతామో, ఏది మనం ఆ టైంలో అక్కడ ఉండి చేయగలుగుతామో చేయడం మొదలుపెట్టాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.